బంధువుల అక్రమ ఇసుక రవాణాని ఆపితే, దళితులని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బట్టలు ఇప్పించి కరెంట్ షాక్ పెడితే అది దళితులకు గౌరవమా? గిరిజనులని ఖమ్మంలో మిర్చి పండించే రైతులు మాకు సరైన రేటు కావాలని చెప్పి కొట్లాడితే, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితే వాళ్ళకి దేశద్రోహ కేసులు పెట్టి కాళ్ళకి చేతులకి బేడీలు సంఖ్యలు వేసి జైల్లో పెట్టడం, ఇది గిరిజనులకి గౌరవమా? గిరిజనులు వ్యవసాయం చేసుకుంటున్న పోడు భూములను వాపసు లాక్కోవడం, ఇది వాళ్ళకి గౌరవమా? అదేవిధంగా భూపాలపల్లిలో గిరిజన మహిళలను చెట్ల కట్టేసి కొట్టడం, వాళ్ళకి ఇది గౌరవమా? శాసనసభలో ప్రజాస్వామ్యం లేకుండా ప్రతిపక్ష గొంతు లేకుండా చేయడం, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమా? తెలంగాణ ఎంప్లాయీస్కి పిఆర్సీ ఐఆర్ ఇవ్వకుండా మోసం చేయడం, ఇది ఎవరికి గౌరవం? తెలంగాణ నిరుద్యోగ యువతని పూర్తిగా మోసం చేయడం, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలని ఇమ్మెచ్యూర్ పోరగాళ్ళు అనడం, ఇది గౌరవప్రదమా? ఏ విధంగా కేటీఆర్ కేసీఆర్ ఈ నాలుగేండ్ల పాటు ప్రవర్తించినో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళు ఎవరికి గౌరవం ఇవ్వలేదు, అందరినీ అవమానపరిచిన విషయం కూడా ఒక్కసారి మనం ఈసారి ప్రజలకు గుర్తు చేయాలి. మిత్రులారా, ఇప్పుడు ఎలక్షన్స్కి 15 రోజులే మిగిలినాయి. నిద్రాహారాలు మాని కాంగ్రెస్ టీడీపీ సిపిఐ తెలంగాణ జనసమ్మి అభ్యర్థులని మీరు గెలిపించాలి అని చెప్పి మీకు అందరికీ నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ 4.5 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ఏమి చేయలేదో వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయబోతుందో కూడా మీరు స్పష్టంగా తెలియజేయాలని చెప్పి మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నాము. వరిని 2000 రూపాయలకి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోతున్నాము. పత్తిని 7000 రూపాయలకు కొనుగోలు చేయబోతున్నాము. మిర్చిని 10000 రూపాయలకు కొనుగోలు చేయబోతున్నాము. అదేవిధంగా 1000 రూపాయలు వచ్చే పెన్షన్ వాళ్ళకి 2000కు పెంచబోతున్నాము. 1500 రూపాయలు వచ్చే పెన్షన్ వాళ్ళకి 3000కు పెంచబోతున్నాము. దళిత గిరిజన కుటుంబాలకి సన్న బియ్యంతో సహా 9 రకాల నిత్యావసర వస్తువులు రేషన్ మొత్తం రాబోయే ప్రభుత్వంలో ఉచితంగా ఇవ్వబోతున్నాము. అందరికీ దొడ్డు బియ్యం వల్ల దొడ్డు బియ్యం బదులు రేషన్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. అందరికీ సన్న బియ్యంతో సహా మరో 9 రకాల వస్తువులు రేషన్, 9 రకాల వస్తువులు మరి ఉప్పు పప్పు చక్కెర పసుపు నూనె గోధుమ పిండి ఇలా 9 రకాల వస్తువులు కూడా ఇవ్వబోతున్నాము. దళిత గిరిజన కుటుంబాలకి 200 యూనిట్ల వరకు వాళ్ళు ఇంట్లో ఉపయోగించే కరెంటు ఉచితంగా ఇవ్వబోతున్నాము. పెట్రోలు డీజిల్ గ్యాస్ ధర చాలా పెంచేసిండు మోదీ కేసీఆర్ కలిసి. సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తమైనవి, వాళ్ళు నడ్డి ఇరగ్గొట్టినరు. సిగ్గుశరం లేదు మోదీ కేసీఆర్కి. పెట్రోలు డీజిల్ ఎల్పిజి 2 ఇంతలు పెంచి ఓట్లు అడిగే ఏ మొహంతో ముందుకొస్తుందని చెప్పి మేము అడుగుతున్నాము. ఎల్పిజి సిలిండర్ల విషయంలో కొంత ఊరట కలిగించడానికి, కొంత సహాయం చేయడానికి రాబోయే ప్రభుత్వం సంవత్సరానికి తెల్ల కార్డున్న వాళ్ళందరికీ కూడా 6 ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నిరుద్యోగ యువతకి 1 లక్ష ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన బాధ్యతగా భావిస్తున్నాము. ఎవరికైతే ఉద్యోగాలు కల్పించలేమో వాళ్ళకి నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తామని చెప్పి మనం చేస్తాను. ఈ విధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం, మహాకూటమి ప్రభుత్వం మరి అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, ముస్లింలకి, రైతులకి, రైతు కూలీలకి, విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి వారి జీవితాలు బాగుపడే విధంగా, వారి జీవితాల్లో వెలుగులు నిండే విధంగా రాబోయే మరి 12 డిసెంబర్కి మన ప్రభుత్వం రాబోతుంది. 7న పోలింగు, 11న కౌంటింగు, 12వ తారీఖున తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ సిపిఐ టీజేఎస్తో కలిసిన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఆ ప్రభుత్వంలో తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి గుర్తింపు మర్యాద స్థానం గౌరవం ఉంటుందని చెప్పి మీ ఉత్తమన్నగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీకు ఈరోజే హామీ ఇస్తున్నా.
అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ కాంగ్రెస్ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా మీ ఎంబడుంటాను, మీ సమస్య తీరుస్తాను, మీ ఆపదలో ఆదుకుంటామని చెప్పి మనవి చేస్తూ నా పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నా. నా నెంబరు 9848051082 తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీకి పునాది. మీ కష్టం, మీ త్యాగం, మీ రక్తం, మీ చెమటతోనే కాంగ్రెస్ పార్టీ బలపడి ఈరోజు ఎన్నికలు గెలిచే పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా ఈ ఎన్నికలు మనం గెలుస్తాం. కేవలం 15 రోజులు ఉంది, కష్టపడి పనిచేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరోమారు చివరిగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మీకు మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తొలిసారిగా తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్న సోనియమ్మ గారికి ఘన స్వాగతం పలకడానికి, మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఘన స్వాగతం పలకడానికి మీరందరూ కూడా స్వచ్ఛందంగా 23వ తారీఖున హైదరాబాద్ తరలి రావాలి. తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చిత్తశుద్ధి నిబద్ధత ఉన్న ప్రతి కార్యకర్త హైదరాబాద్ తరలి రావాలి. 4 గంటలకి బేగంపేర్ ఎయిర్పోర్ట్లో వారిని రిసీవ్ చేసుకోవాలి. మరి వారితో అందరం కలిసి కారులో రోడ్డు ప్రయాణం బేగంపేట నుంచి పారడైజ్ సర్కులు, బోయన్పల్లి, కోంపల్లి ద్వారా మేడ్చల్ చేరుకొని బహిరంగ సభలో పాల్గొని తిరిగి వచ్చి వారికి మరి వీడ్కోలు పలుకుదామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి మీ ఉత్తమన్నగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీకు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ తప్పనిసరిగా 23వ తారీఖున సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పాల్గొంటున్న సభకి రావాలని చెప్పి కోరుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, నమస్కారం.